ఆరోగ్యశ్రీ కింద స్టంట్లు వేయించుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. కారణం ఏంటంటే నాణ్యమైనటువంటి స్టంట్లు వేయించుకోవాలి అంటే ఒక్కొక్క స్టంట్కు 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈరోజు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ ఇదేదో బ్రహ్మాండంగా ఉంది, దేశానికి ఆదర్శం అని చెప్తారు మా మంత్రి విడుదల రజనీ గారు. అమ్మ ఒక్కసారిగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్ళి ఒక రోజు కూర్చుంటే అక్కడ పేషెంట్లు ఏ విధంగా బాధపడుతున్నారు, ఆ హాస్పిటల్లో ఉంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేను అనేక మందికి ఫోన్ చేస్తుంటాను హాస్పిటల్స్కి. స్టెంట్లు వేయించుకునేటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్క స్టెంట్కు 40,000, 45,000, 50,000 అదనంగా పే చేసి చేయించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధరలు కాకుండా మార్చవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ధర ఒక్కొక్క దానికి ఏ ధర నిర్ణయిస్తే సహేతుకంగా ఉంటుంది అవి సవరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పేమెంట్ సక్రమంగా ఇవ్వటం లేదనే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసేటువంటి వాళ్ళు కూడా వెనక్కి పంపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం బకాయిలు రిలీజ్ చేయాలి. అదేవిధంగా ప్రస్తుత ట్రీట్మెంట్కి ఏ విధంగా హాస్పిటల్లో రేట్స్ ఉన్నాయో ఆ రేట్స్ను కూడా సవరించాలనేటువంటిది కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.